ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు ఉన్న నేపాల్ ట్రెక్కింగ్ చేసేవారికి స్వర్గధామం. ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారెవరైనా నేపాల్ వెళ్లి ఒంటరిగా ఎత్తైన కొండలపై విహరించేందుకు ఇష్టపడతారు. కానీ ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సోలో ట్రెక్కర్లు షాక్ గురయ్యారు. నేపాల్లో ఇకపై ఒంటరిగా విహరించే విదేశీ పర్యాటకులపై నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే సందర్శకులు సింగిల్గా అక్కడ ట్రెక్కింగ్ చేయటాన్ని నిషేధించింది. విదేశీ టూరిస్టుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నేపాల్ టూరిజం శాఖ తెలిపింది. సోలో ట్రెక్కర్లు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వారి వెంట టూరిస్ట్ గైడ్ ఉండాలని స్పష్టం చేసింది. ట్రెక్కింగ్ లో ఎంత అనుభవం ఉన్నా స్థానిక గైడ్ సహాయంతోనే వెళ్లాలని స్పష్టం చేసింది. నేపాల్ నేషనల్ పార్కుల పరిధిలోని పర్వతాలకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఖాట్మండు చుట్టుపక్కల ఉన్న పర్వతాలను విదేశీయులు ఒంటరిగా ఎక్కవచ్చు. 2017లో మౌంట్ ఎవరెస్ట్ లాంటి ముఖ్యమైన పర్వతాలను సోలోగా ఎక్కకుండా నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు తాజాగా ఆ జాబితాను విస్తరించింది. ప్రపంచంలోనే 10 ఎత్తైన పర్వతాల్లో 8 నేపాల్లో ఉన్నాయి. ఈ ఎత్తైన పర్వతాలనెక్కేందుకు విదేశాల నుంచి ఎక్కువ మంది నేపాల్ వస్తూ ఉంటారు. ఇలా ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హిమపాతాలతో పాటు మంచు తుఫానులు రావడంతో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఎత్తైన కొండలెక్కిన తరువాత భయంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకపై అలాంటి ప్రమాదాలను నివారించేందుకు నేపాల్ టూరిజం శాఖ సోలో ట్రెక్కింగ్ను నిషేధించింది.